డిజిటల్ తరగతులు వీక్షిస్తున్న విద్యార్థిని విద్యార్థులకు శుభాశీస్సులు మరియు ఉపాధ్యాయ మిత్రులకు నమస్కారములు. పిల్లలు, మీరు ఎవరిని పోలి ఉన్నారు అని అడిగినప్పుడు మీరేం సమాధానం చెప్తారు? చాలా వరకు లక్షణాలు మీ తల్లిదండ్రులలో పోలి ఉన్నాయని చెప్తారు. మరికొంతమంది మీ అమ్మమ్మలాగానో, తాతయ్యలాగానో, నానమ్మలాగానో లేదా మీ వంశీకులలో ఎవరినో ఒకరిలాగా ఉన్నారని చెప్తారు. ఇలా తల్లిదండ్రుల నుండి పిల్లలకు లక్షణాలు సంక్రమించడాన్ని అనువంశిక గుణాలు లేదా అనువంశిక లక్షణాలు అని అంటారు. జనకులలోని లక్షణాలు ఒక తరం నుండి మరొక తరానికి అందించబడటాన్ని వంశపారంపర్యం అని అంటారు. అసలు జనకులలోని లక్షణాలు వారి సంతానానికి ఎలా చేరవేయబడతాయి? సంతానంలో లక్షణాలు ఎలా బహిర్గతమవుతాయో ఒకసారి ఆలోచించండి. ఈరోజు మనం 10వ తరగతి జీవశాస్త్రానికి సంబంధించిన అనువంశికతాను పాఠంలోని జనకుల నుండి సంతతికి లక్షణాలు, మానవులలో లింగ నిర్ధారణ మరియు జీవ పరిణామంలో వైవిధ్యముల యొక్క పాత్ర అను అంశముల గురించి వివరంగా తెలుసుకుందాం. జీవ పరిణామంలో వైవిధ్యముల యొక్క పాత్ర అను అంశముల గురించి వివరంగా తెలుసుకుందాం. ముందుగా ఈ పాఠ్యాంశాన్ని బోధించడం ద్వారా విద్యార్థులలో సాధించాల్సిన అభ్యసన ఫలితాలు ఏమిటో ఒకసారి పరిశీలిద్దాం. విద్యా ప్రమాణాలు, అభ్యసన ఫలితాలు. జనకులలోని లక్షణాలు సంతతికి చేరి ఎలా బహిర్గతమవుతాయో తెలుసుకుంటారు. డిఎన్ఏ యొక్క నిర్మాణాన్ని వివరించగలుగుతారు. విద్యార్థులు మానవులలో లింగ నిర్ధారణ ఏ విధంగా జరుగుతుందో వివరించగలుగుతారు. మానవులలో లింగ నిర్ధారణకు కారకులెవరో గుర్తించగలుగుతారు. భ్రూణహత్యలకు గల కారణాలను తెలుసుకొని భ్రూణహత్యల నివారణకు తమ వంతు కృషిని నిర్వహిస్తారు. జీవ పరిణామంలో వైవిధ్యాల పాత్రను తెలుసుకొని ప్రశంసిస్తారు. డిఎన్ఏ యొక్క నిర్మాణాన్ని కనుగొనిన శాస్త్రవేత్తల కృషిని అభినందిస్తారు. జనకులలోని లక్షణాలు వారి సంతానానికి ఎలా చేరవేయబడతాయి మరియు ఎలా బహిర్గతమవుతాయో ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. స్త్రీ పురుష సంయోగ బీజాల కలయిక ద్వారా లైంగిక ప్రత్యుత్పత్తి జరుగుతుందని మనందరికీ తెలుసు. స్త్రీ మరియు పురుష జీవుల నుండి ఉత్పత్తి అయ్యే ఈ సంయోగ బీజాలలోని కేంద్రకంలో క్రోమోజోమ్లు ఉంటాయి. ప్రతి క్రోమోజోమ్ కేంద్రకాంలాలు మరియు ప్రోటీన్లు అనే రెండు రకాల రసాయన పదార్థాల చేత ఏర్పడుతుంది. క్రోమోజోమ్లలోని ఈ కేంద్రకాంలాల్లో జన్యువులు లేదా జీన్స్ ఉంటాయి. జన్యు అనేది డిఎన్ఏ యొక్క ఒక భాగం. డిఎన్ఏలో 4 రకాల నత్రజని క్షారాలు ఉంటాయి. అవి అడినిన్, థైమిన్, గ్వానిన్ మరియు సైటోసిన్. ఈ నత్రజని క్షారాలు ఒకదానితో మరొకటి కలపబడి ఏకాంతరంగా అమరి ఉంటాయి. డిఎన్ఏలో ఉండే ఈ రసాయనిక నిర్మాణం జీవులలోని వివిధ లక్షణాలను నిర్ధారిస్తుంది. ఉదాహరణకు చర్మం రంగు, జుట్టు, కంటిపాప రంగు, చెవి నిర్మాణం, ఎత్తు మొదలగు సాధారణ లక్షణాలు. డిఎన్ఏ యొక్క రసాయనిక నిర్మాణంలో ఏ చిన్న మార్పు కలిగినా అది సంతతి యొక్క లక్షణాలలో మార్పుకు కారణమవుతుంది. ఈ మార్పులే వైవిధ్యాలకు దారితీస్తాయి. అంటే డిఎన్ఏ లేదా జన్యువుల ద్వారా జనకుల లక్షణాలు సంతతికి చేరి బహిర్గతమవుతాయన్నమాట. డిఎన్ఏ అనగా డిఆక్సిరైబో న్యూక్లియిక్ ఆమ్లం. డిఎన్ఏ అణువు సర్పిలంగా ఉండే మెట్ల మాదిరిగా ఉంటుంది. ఈ డిఎన్ఏ యొక్క ఆకారాన్ని ద్వికుండలి లేదా డబుల్ హెలిక్స్ స్ట్రక్చర్ అని అంటారు. జేమ్స్ వాట్సన్ మరియు ఫ్రాన్సిస్ క్రిక్ అనే శాస్త్రవేత్తలు 1953లో కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో చేసిన పరిశోధనల్లో డిఎన్ఏ యొక్క పూర్తి నిర్మాణాన్ని కనుగొన్నారు. ఫ్రాంక్లిన్ మరియు మౌరిస్ విల్కిన్స్ అనే శాస్త్రవేత్తలు కూడా డిఎన్ఏ ఆవిష్కరణలో వాట్సన్ క్రిక్లతో కలిసి పనిచేశారు. జన్యుశాస్త్రంలో నూతన ప్రయోగాలకు దారితీసిన ఈ అద్భుత ఆవిష్కరణకు గాను వాట్సన్ మరియు క్రిక్ల బృందానికి 1962 నోబెల్ బహుమతి వచ్చింది. పిల్లలు, జనకుల నుండి సంతానానికి లక్షణాలు ఎలా చేరవేయబడతాయో తెలుసుకున్నాం కదా. అయితే ఇలా సాధారణ లక్షణాల మాదిరిగా లింగ నిర్ధారణ చేసేటటువంటి లక్షణాలు కూడా వంశపారంపర్యంగా జనకుల నుండి సంతతికి చేరవేయబడతాయి. అంటే మనకు జన్మించే సంతానం లేదా పుట్టబోయే శిశువుకు సంబంధించిన
లింగ నిర్ధారణకు సంబంధించిన జన్యువులు లేదా కారకాలు జనకుల నుండి సంతానానికి వంశపారంపర్యంగా చేరవేయబడతాయి. అయితే మనకు పుట్టబోయే శిశువు ఆడ లేదా మగ అనేది నిర్ధారించేది ఎవరు? తండ్రియా లేక తల్లినా? జన్మించే శిశువు యొక్క లింగ నిర్ధారణకు అసలు కారకులు ఎవరు? మరి మన సమాజం లోపల ఆడపిల్ల జన్మించిందని స్త్రీని వేధించడం ఎంతవరకు న్యాయము? అసలు భ్రూణ హత్యలు ఎందుకు జరుగుతున్నాయి? ప్రభుత్వము లింగ నిర్ధారణ పరీక్షలను ఎందుకు నిషేధించాల్సి వచ్చింది? ఇలాంటి ప్రశ్నలు వింటూ ఉంటే మనకు చాలా ఆసక్తికరంగా ఉంటుంది కదూ. అయితే ఈ ప్రశ్నలకి సమాధానాన్ని తెలుసుకుందామా? మరి ముందుగా మానవులలో లింగ నిర్ధారణ ఎలా జరుగుతుందో తెలుసుకుందాం. మానవులలో మొత్తం 23 జతలు అంటే 46 క్రోమోజోమ్లు ఉంటాయి. వీటిలో 22 జతల శారీరక క్రోమోజోమ్లు మరియు ఒక జత లైంగిక క్రోమోజోమ్లు ఉంటాయి. లింగ నిర్ధారణ చేసే క్రోమోజోమ్లు పురుషులలో XY గాను ఉంటాయి. ఇవి ఒక్కొక్క కారకంగా విడిపోయి సంయోగ బీజాలలో విడివిడిగా XYగా చేరుతాయి. అలాగే స్త్రీలలో లైంగిక క్రోమోజోమ్లు XX గాను ఉంటాయి. ఇవి ఒక్కొక్క కారకంగా విడిపోయి సంయోగ బీజాలలో విడివిడిగా XX గా చేరుతాయి. స్త్రీ సంయోగ బీజాలను అండాలు అని, పురుష సంయోగ బీజాలను శుక్రకణాలు అంటారని మనకు తెలుసు. ఈ వీడియోను జాగ్రత్తగా పరిశీలించండి. మొదటి రెండు సందర్భాలలో ఎక్స్ క్రోమోజోమ్ కలిగిన అండంతో ఎక్స్ క్రోమోజోమ్ కలిగిన శుక్రకణం కలవడం వలన ఫలదీకరణం జరిగి ఏర్పడిన సంతానంలో రెండింటిలోనూ XX క్రోమోజోమ్ల జతలు ఉన్నాయి. అంటే ఈ విధంగా కలిగిన సంతానం ఆడ శిశువుగా జన్మిస్తుంది. మూడవ మరియు నాలుగవ సందర్భంలో ఎక్స్ క్రోమోజోమ్ను కలిగిన అండంతో వై క్రోమోజోమ్ను కలిగిన శుక్రకణం కలిసి ఫలదీకరణం చెందడం వల్ల ఏర్పడిన సంతానంలో రెండింటిలోనూ XY క్రోమోజోమ్ల జతలున్నాయి. అంటే ఈ విధంగా కలిగిన సంతానం మగ శిశువుగా జన్మిస్తుంది. ఈ చిత్రంలో మరొకసారి లింగ నిర్ధారణ ప్రక్రియను జాగ్రత్తగా పరిశీలించండి. తండ్రిలోని ఎక్స్ క్రోమోజోమ్ పాల్గొన్న సందర్భంలో ఆడ సంతానం జన్మించడాన్ని గమనించండి. అలాగే తండ్రిలోని వై క్రోమోజోమ్ను కలిగిన సంయోగ బీజం పాల్గొన్న సందర్భంలో మగ సంతానం జన్మించడాన్ని గమనించవచ్చు. లింగ నిర్ధారణ ప్రక్రియ ద్వారా గమనించాల్సిన విషయాలు. ఆడ శిశువు కానీ మగ శిశువు కానీ జన్మించే సంభావ్యతలు సమానంగా ఉన్నాయి. అంటే 50-50% అన్నమాట. ఆడ లేదా మగ శిశువు జన్మించడం అనేది పురుషులలోని క్రోమోజోమ్లు నిర్ధారిస్తున్నాయి. ఆడ లేదా మగ శిశువు జన్మించడం అనేది సహజంగా యాదృచ్ఛికంగా జరిగే ప్రక్రియ మాత్రమే. దీనిని సహజ పరిస్థితులలో మన ఇష్టానుసారంగా మార్చలేము. లింగ నిర్ధారణ ప్రక్రియలో ప్రధాన పాత్ర వహించేది తండ్రి అని తెలుసుకున్నాం, లేదా పురుషులలో ఉండే క్రోమోజోమ్లు లింగ నిర్ధారణను నిర్ణయిస్తాయని తెలుసుకున్నాం. మరి సమాజంలో ఆడపిల్ల జన్మించిందని దానికి ప్రధాన బాధ్యురాలుగా స్త్రీలనే చేసి వారిని వేధించడం జరుగుతుంది. ఇది ఒక దుర్మార్గపు సామాజిక దురాచారం. కాబట్టి పిల్లలు, అసలు విషయం తెలుసుకున్నారు కదా? ఈ సమాజంలో జరుగుతున్నటువంటి దురాచారాన్ని నిర్మూలించడంలో మీరందరూ తమవంతు కృషిని నిర్వహించాల్సిందిగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా సమాజంలో జరుగుతున్న మరొక దురాచారం భ్రూణ హత్యలు. తల్లి గర్భంలో పెరుగుతున్న శిశువు ఆడ శిశువు అని లింగ నిర్ధారణ పరీక్షల ద్వారా తెలుసుకున్న తర్వాత భ్రూణ హత్యలు చేయడం జరుగుతుంది. ఇది అతి క్రూరమైనటువంటి సామాజిక దురాచారం. ఈ భ్రూణ హత్యల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. భ్రూణ హత్యలు అంటే తల్లి గర్భంలో పెరుగుతున్న శిశువును బలవంతంగా చంపడం, అంటే అబార్షన్ చేయించడం. ఇది కూడా ఒక సామాజిక దురాచారమే. తల్లి గర్భంలో పెరుగుతున్న శిశువు యొక్క లింగ నిర్ధారణను 3 నెలల వయస్సులో అల్ట్రాసౌండ్ స్కానింగ్ ద్వారా పరీక్షలు నిర్వహించి ఆడ శిశువు అని తెలిసిన వెంటనే భ్రూణ హత్యలు చేస్తున్నారు. అందుకే భారత ప్రభుత్వం లింగ నిర్ధారణ పరీక్షలను నిషేధించింది. లింగ నిర్ధారణ పరీక్షలను జరిపిన వారికి 10,000 రూపాయల జరిమానాతో పాటు 3 సంవత్సరాల జైలు శిక్షను విధిస్తారు. భ్రూణ హత్యలు ఆపండి. అదేవిధంగా మన ప్రధానమంత్రి గారు చెప్పినట్లు బేటీ బచావో బేటీ పడావో అనే నినాదాన్ని ప్రజలందరిలోకి తీసుకుని వెళ్ళి ప్రజలలో చైతన్యం తీసుకురావాలి. లైంగిక ప్రత్యుత్పత్తి ద్వారా జన్మించిన సంతానంలో
తల్లి మరియు తండ్రి యొక్క లక్షణాలను గమనించవచ్చు. అయితే కొన్నిసార్లు తల్లి మరియు తండ్రిలో లేనటువంటి కొన్ని కొత్త లక్షణాలు కూడా ఏర్పడతాయి. లైంగిక ప్రత్యుత్పత్తి జరిగేటప్పుడు డిఎన్ఏ అనువాదం మరియు ప్రతికృతి జరిగేటప్పుడు డిఎన్ఏలోని నత్రజని క్షారాల అమరికలో తేడాల వలన కొన్ని కొత్త లక్షణాలు సంతానంలో మనం గమనిస్తాం. ఈ కొత్త లక్షణాలనే వైవిధ్యాలు అని పిలుస్తుంటాం. ఈ వైవిధ్యాలు జీవ పరిణామానికి దారితీస్తాయి. మరి ఈ వైవిధ్యాలు జీవ పరిణామానికి ఎలా దారితీస్తాయనే విషయాన్ని ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. ఈ వీడియోలో రెక్కల పురుగులను గమనించండి. ఇవి ఆకుపచ్చని ఆకులపై నివసిస్తాయి. ఇవి లైంగిక ప్రత్యుత్పత్తి ద్వారా సంతానాన్ని ఏర్పరుస్తాయి. కనుక తరచూ వైవిధ్యాలు ఏర్పడుతూ ఉంటాయి. ఎటువంటి వైవిధ్యాలు పరిణామానికి దారితీస్తాయో ముందు తెలుసుకుందాం. ఉదాహరణకు రెక్కల పురుగులు నివసించే మొక్కలకు ఏదైనా వ్యాధి లేదా తెగులు సోకిందనుకోండి. అప్పుడు ఆకుల సంఖ్య తగ్గిపోవడం లేదా ఆకులు నశించిపోవడం వలన రెక్కల పురుగులకు సరైన ఆహారం లభించదు. కనుక రెక్కల పురుగుల బరువు తగ్గిపోతుంది. రెక్కల పురుగులు తాత్కాలికంగా సన్నగా మారుతాయి. కానీ రెక్కల పురుగులో వచ్చిన ఈ మార్పు వాటి బీజ కణాలలో అంటే లైంగిక కణాల్లో మార్పును తీసుకురాలేదు. కాబట్టి బరువు అనే లక్షణం అనువంశికంగా తరువాతి తరాలలో వచ్చే వాటికి అందించబడదు. ఇలాంటి మార్పులు పరిణామానికి దారితీయవు. ప్రత్యుత్పత్తి కణజాలం మినహా మిగతా కణజాలాల్లో వచ్చే మార్పులు బీజ కణాలలోని డిఎన్ఏలో మార్పులు తీసుకురావు. కాబట్టి జీవితకాలంలో పొందిన అనుభవాలను వాటి సంతతికి అందించలేదు. ఇవేవి పరిణామానికి దోహదం చేయవు. అందుకే రెక్కల పురుగుల తర్వాతి తరాల్లో ఎటువంటి మార్పు రాలేదు. ఇప్పుడు మరొక ఉదాహరణను పరిశీలిద్దాం. ఈ చిత్రంలో రెండు రకాల రెక్కల పురుగులు కనిపిస్తున్నాయి. వీటిలో 90% ఆకుపచ్చనివి, 10% ఎరుపు రంగు రెక్కల పురుగులు ఉన్నాయి. కొన్ని తరాల అనంతరం పరిశీలిస్తే ఎరుపు రంగు రెక్కల పురుగులు 70%, ఆకుపచ్చ పురుగులు 30% కనిపించాయి. మరి ఇక్కడ ఇలా ఎందుకు జరిగిందో ఆలోచించండి. రెక్కల పురుగుల బీజ కణాల్లోని డిఎన్ఏలో వచ్చిన మార్పు కారణంగా ఆకుపచ్చ రంగు వాటి నుండి కూడా ఎరుపు రంగు పురుగులు వచ్చాయి. అందువల్ల ఎరుపు రంగు పురుగుల జనాభా పెరిగింది. రంగులో ఏర్పడిన వైవిధ్యం అనువంశికంగా తరువాతి తరాలకు అందించబడింది. ఇలాంటి వైవిధ్యాలు జీవ పరిణామానికి దోహదం చేస్తాయి. పరిణామం జరగాలంటే వైవిధ్యాలు తప్పనిసరిగా ఏర్పడాలి. ఈ వైవిధ్యాలు రెండు కారకాల చేత ప్రభావితమవుతాయి. ఒకటి జన్యు కారకాలు, రెండు పర్యావరణ కారకాలు. జన్యు ఉత్పరివర్తనాల వల్ల ఆకుపచ్చని పురుగులు ఎరుపు రంగులోకి మారడాన్ని పరిశీలించండి. జన్యువులలో కలిగే ఆకస్మిక మార్పులను జన్యు ఉత్పరివర్తనాలు అంటారు. ఆకుపచ్చని పురుగులలోని డిఎన్ఏలోని నత్రజని క్షారాల అమరికలో తేడాల వలన లైంగిక ప్రత్యుత్పత్తి ద్వారా ఎరుపు రంగు రెక్కల పురుగులు రావడాన్ని గమనించవచ్చు. అలాగే ఈ ఎరుపు రంగు పురుగులు ఆకుపచ్చని పురుగుల జనాభాలోకి ప్రవేశించినప్పుడు ఒకవేళ ఎరుపు పురుగులకు ఆకుపచ్చ రంగు రెక్కల పురుగులకు మధ్య ప్రత్యుత్పత్తి జరిగితే అప్పుడు కలిగే సంతానం ఎరుపు ఆకుపచ్చ రంగులో ఉంటుంది. దీనినే జన్యు ప్రవాహం లేదా జీన్ ఫ్లో అని అంటారు. ఇప్పుడు జీవ పరిణామంలో పర్యావరణ కారకాలను పరిశీలిద్దాం. ఒక ప్రదేశంలో కేవలం ఎరుపు రంగు రెక్కల పురుగులు ఉన్నాయనుకుందాం. ప్రత్యుత్పత్తి సమయంలో రంగులో వైవిధ్యం ఏర్పడింది. దీనివలన ఆకుపచ్చ రంగు పురుగులు ఏర్పడినాయి. ఆకుపచ్చ రంగులో ఉన్నాయి కాబట్టి వీటి శత్రువులకు అంటే కాకులకు సులభంగా కనిపించవు. అదే ఎరుపు రంగు పురుగులు అయితే కాకులకు సులభంగా కనబడతాయి. కాబట్టి కాకులు ఎరుపు రంగు పురుగులనే తినడం వల్ల వాటి జనాభా తగ్గిపోయింది. కొన్ని తరాల తర్వాత కేవలం ఆకుపచ్చ పురుగు జనాభా మాత్రమే కనిపిస్తుంది. రంగులో ఏర్పడిన వైవిధ్యం ఆకుపచ్చ రంగు పురుగులకు బాగా ఉపయోగపడింది. అంటే ప్రకృతి ఆకుపచ్చ పురుగులకు అనువైన అనుకూలనాలను పొంది మనుగడ సాగించేలా చేసింది. దీనినే ప్రకృతి వర్ణం అంటారు. ఇప్పుడు పర్యావరణంలో కలిగే ఆకస్మిక సంఘటనలు ఎటువంటి మార్పులకు దారితీస్తాయో ఒకసారి పరిశీలిద్దాం. ఒక ప్రదేశంలో ఆకుపచ్చ పురుగుల జనాభా చాలా ఎక్కువగా,
ఎరుపు రంగు రెక్కల పొరుగు జనాభా చాలా తక్కువగా ఉంది అనుకుందాం. అప్పుడు ఆ ప్రదేశంలో ఏనుగు కానీ మనుషులు కానీ సంచరించే సమయంలో పొదలు తొక్కినప్పుడు వారి పాదాల క్రింద రెక్కల పొరుగులు అణచివేయబడి చనిపోతాయి. ఇలా చనిపోయిన వాటిలో ఆకుపచ్చ రంగువి ఎక్కువగా ఉంటాయి, ఎందుకంటే ఆ ప్రదేశంలో వీటి సంఖ్య ఎక్కువగా ఉంది కాబట్టి. జీవించి మిగిలిన వాటిలో ఎరుపు రంగువి ఎక్కువగా ఉంటాయి. దీనివల్ల తర్వాతి తరాలలో ఎరుపు రంగు పురుగుల జనాభా ఇంకా పెరిగిపోతుంది. అంటే కొన్నిసార్లు చిన్న జనాభాలో ప్రకృతిలో ఆకస్మికంగా లేదా హఠాత్తుగా సంభవించే సంఘటనల ఫలితంగా జన్యువుల పౌనఃపున్యంలో మార్పులు ఏర్పడతాయి. దీనినే జన్యు విస్థాపనం లేదా జెనెటిక్ డ్రిఫ్ట్ అని అంటారు. రంగులో ఏర్పడిన వైవిధ్యం ఎటువంటి మార్పును కలగజేస్తుందో మరొక ఉదాహరణ ద్వారా పరిశీలిద్దాం. ఎరుపు రంగు రెక్కల పురుగులో ప్రత్యుత్పత్తి సమయంలో వైవిధ్యం జరిగి నీలం రంగును కలిగిన పురుగులు ఏర్పడినాయి అని అనుకుందాం. కొన్ని తరాల తర్వాత అక్కడ ఎరుపు రంగు మరియు నీలం రంగు పురుగులు ఉన్నాయి. అయితే ఆకుపచ్చని మొక్కల మీద ఎరుపు రంగు పురుగులు కాకులకు సులభంగా కనిపించేవి, అదేవిధంగా నీలం రంగు పురుగులు కూడా సులభంగా కనిపిస్తున్నాయి. కనుక కాకులు వాటిని సులభంగా తినగలిగేవి. అంటే ఇక్కడ రంగులో ఏర్పడిన వైవిధ్యం నీలం రంగు రెక్కల పురుగులకు పెద్దగా తోడ్పడలేదన్నమాట. పిల్లలు చూశారు కదా, వైవిధ్యాలు అన్ని సందర్భాలలో ఉపయోగకరమైనవి కావు. కొన్నిసార్లు ఉపయోగకరమైనవి, మరికొన్నిసార్లు లాభదాయకం కానటువంటివి. అంటే అన్ని రకాల వైవిధ్యాలు ఉపయోగకరమైనవి కావన్నమాట. కొన్ని ఉపయోగకరమైన వైవిధ్యాలను ప్రకృతి సహజంగా ఎంపిక చేసుకుంటుంది. ఇలా ప్రకృతి సహజంగా ఎంపిక చేసుకోవడాన్ని ప్రకృతి వర్ణం అని అంటారు. ఇప్పటి వరకు మనం జనకులలోని లక్షణాలు వారి సంతానానికి ఎలా చేరవేయబడతాయి మరియు ఎలా బహిర్గతమవుతాయో తెలుసుకున్నాం. అదేవిధంగా మానవులలో లింగ నిర్ధారణ ప్రక్రియ గురించి వివరంగా తెలుసుకున్నాం. మరియు జీవ పరిణామంలో వైవిధ్యాల యొక్క పాత్రను వివిధ ఉదాహరణల ద్వారా పరిశీలించాం. ఈరోజు నేర్చుకున్నటువంటి పాఠ్యాంశాలకు సంబంధించిన ముఖ్యాంశాలను ఒకసారి పరిశీలిద్దాం. ముఖ్యాంశాలు: తల్లిదండ్రుల నుండి పిల్లలకు సంక్రమించే లక్షణాలను అనువంశిక లక్షణాలు లేదా అనువంశిక గుణాలు అని అంటారు. అనువంశికత వలన ఒక తరం నుండి మరో తరానికి లక్షణాలు అందించబడటాన్ని వంశపారంపర్యం అంటారు. జనకులలో ప్రతి లక్షణాన్ని నియంత్రించే ఒక జత జన్యువులు ఉంటాయి. ఈ జన్యువులు క్రోమోజోములలో అమరి ఉంటాయి. మానవులలో 22 జతల శారీరక క్రోమోజోములు మరియు ఒక జత లైంగిక క్రోమోజోములు ఉంటాయి. లింగ నిర్ధారణ చేసే లైంగిక క్రోమోజోములు పురుషులలో XY గాను మరియు స్త్రీలలో XX గాను ఉంటాయి. పుట్టబోయే శిశువు యొక్క లింగ నిర్ధారణ చేసే జన్యువులు పురుషులలో ఉంటాయి. అంటే జన్మించే సంతానం ఆడ లేదా మగ అనేది పురుషులలోని జన్యువులు నిర్ణయిస్తాయి. కాబట్టి లింగ నిర్ధారణకు కారకులు పురుషులు అని చెప్పవచ్చు. భ్రూణహత్య అనేది ఒక దుర్మార్గమైన చర్య మరియు సామాజిక దురాచారం కూడా. కాబట్టి దీనిని నిర్మూలించాల్సిన అవసరం ఉంది. లైంగిక ప్రత్యుత్పత్తి జరిగినప్పుడు ఏర్పడే వైవిధ్యాలు అనేక మార్పులకు దారితీస్తాయి. ఈ మార్పుల వల్ల జీవ పరిణామం జరుగుతుంది. కొన్నిసార్లు చిన్న జనాభాలో ఆకస్మికంగా లేదా హఠాత్తుగా సంభవించే సంఘటనల ఫలితంగా జన్యువుల పౌనఃపున్యంలో మార్పులు ఏర్పడతాయి. దీనినే జన్యు విస్థాపనం అని అంటారు. ఈరోజు మనం నేర్చుకున్న వివిధ అంశాలకు సంబంధించిన విషయాలను మూల్యాంకనం ద్వారా మన అభ్యసనాన్ని మరింత మెరుగుపరుచుకుందాం. మూల్యాంకనం: మానవులలో లింగ నిర్ధారణ ప్రక్రియను వివరించండి. జనకులలోని లక్షణాలు సంతానానికి అందించడంలో జన్యువుల యొక్క పాత్రను గురించి చర్చించండి. రెక్కల పురుగులను ఉదాహరణగా తీసుకొని జీవ పరిణామంలో వైవిధ్యాల పాత్రను గురించి చర్చించండి. డిఎన్ఏ నిర్మాణాన్ని కనుగొనిన శాస్త్రవేత్తల కృషిని మీరు ఎలా ప్రశంసిస్తారు? పిల్లలు, ఇప్పటి వరకు మనం అనువంశికత పాఠంలోని జనకులలోని లక్షణాలు పిల్లలకి ఎలా చేరవేయబడతాయో తెలుసుకున్నాం కదా. మరొక అంశంతో మరొక రోజు మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు. మరి
డిజిటల్ తరగతులు వీక్షిస్తున్నటువంటి విద్యార్థిని విద్యార్థులకు శుభాశిస్సులు మరియు ఉపాధ్యాయ మిత్రులందరికీ నా యొక్క నమస్కారాలు. పిల్లలు, మీరు మీ చుట్టు పరిసరాలను మరియు మీ ఇంటిని పరిశీలించారా? పరిశీలిస్తే మీకు ఏమి కనిపించింది? వారిలో ఏమైనా భేదాలు మరియు సారూప్యత కనిపించిందా? మనము పరిసరాలను పరిశీలించినప్పుడు మనకు రెండు విషయాలు ఆశ్చర్యానికి గురి చేస్తాయి. అవేమిటంటే, ఒకటి సారూప్యత, రెండవది వైవిధ్యాలు. సారూప్యత, వైవిధ్యాలు అంటే ఏమిటో తెలుసుకోవాలంటే ఈ చిత్రాన్ని చూడండి. సారూప్యత అంటే జీవులను పోలిన జీవులు ఉండడం అన్నట్టు. అనగా మీ కుటుంబంలో మీ తల్లిదండ్రుల్లో ఉన్న లక్షణాలు మీలో ఉండడాన్ని సారూప్యతగా చెప్పుకోవచ్చు. వైవిధ్యాలు అనగా జీవుల మధ్య భేదాలు, అనగా మీ తల్లిదండ్రులలో ఉన్నటువంటి లక్షణాలు మీలో లేకపోవడము, లేదా మీలో ఉన్నటువంటి లక్షణాలు మీ తల్లిదండ్రులలో లేకపోవడము. పిల్లలు, సారూప్యత, వైవిధ్యాలు అంటే మనం ఇప్పుడు చూసాం. అయితే తల్లిదండ్రులలో లేని లక్షణాలు పిల్లల్లో ఏ విధంగా వస్తాయి? వస్తే అవి వంశపారంపర్యంగా తర్వాతి తరానికి వస్తాయా లేదా? మరియు ఇవి వైవిధ్యాలు అనేటువంటివి జీవ పరిణామంలో ఏమైనా పాత్ర ఉంటుందా అని తెలుసుకోవాలంటే మనం ఇప్పుడు అనువంశికత, వైవిధ్యాలు, వాటి పరిచయము, ప్రాముఖ్యత అనేటువంటి పాఠ్యాంశాన్ని మనము తెలుసుకోవాలి. పిల్లలు, తరతరానికి కొత్త లక్షణాలు ఏ విధంగా వస్తాయని తెలుసుకోవాలంటే మనం ఇప్పుడు అనువంశికత, వైవిధ్యాల గురించి తెలుసుకోవాలి. అనువంశికత అనగా జనుకుల లక్షణాలు తరువాతి తరానికి అందించే ప్రక్రియ. ఉదాహరణకు, తల్లిదండ్రుల లక్షణాలు పిల్లలకు సంక్రమించడాన్ని అనువంశికతగా పరిగణిస్తారు. నెక్స్ట్ వైవిధ్యాలు. వైవిధ్యాలు అనగా జీవుల మధ్య భేదాలు. ఉదాహరణకు, అనువంశికత వల్ల ఏర్పడిన పిల్లలలో తల్లిదండ్రులకు భిన్నంగా కొత్త లక్షణాలు కనబడడం. అనగా మన చుట్టూ ఉన్న మనుషులలో ఏ ఇద్దరు ఒకే రకంగా ఉండరు, వారి మధ్య స్పష్టమైన తేడాలు ఉంటాయి. ఈ తేడాలనే వైవిధ్యాలు అంటారు. అయితే ఒకే కుటుంబంలో ఉన్న వారిలో కొన్ని పోలికలు ఉంటాయి, కావున వైవిధ్యాలు తక్కువగా ఉంటాయి. అదే వేరే కుటుంబాల సభ్యులతో పోలిస్తే వైవిధ్యాలు అధికంగా కనిపిస్తాయి. పిల్లలు, ఇప్పుడు మనం అనువంశికత, వైవిధ్యాల గురించి తెలుసుకునే కొన్ని చిత్రాలను మరియు వీడియోను పరిశీలిద్దాం. ఇక్కడ చూడండి, మానవుని తల ఆకారంలో వైవిధ్యాలు అనేటువంటివి మనకు కనిపిస్తున్నాయి. ఫస్ట్ చూడండి, ట్రయాంగిల్గా అతని తల ఆకారం ఉంది. తర్వాత ఓవెల్ ఆకారంలో ఉంది. తర్వాతది రౌండ్ ఆకారంలో ఉంది. మరొకటి డైమండ్ ఆకారంలో ఉంది. ఇంకోటి స్క్వేర్ ఆకారంలో ఉంది. ఇంకోటి ఇయర్ ఆకారంలో ఉంది. అంటే వ్యక్తులలోని తలలో ఆకారంలో అనేక వైవిధ్యాలు మనకు కనిపిస్తున్నాయి. అదేవిధంగా మానవుని చెవి ఆకారంలో వైవిధ్యాలు ఇక్కడ చూడండి. ఇక్కడ చెవి చర్మానికి అంటుకొని ఉంది, మరియు ఇక్కడ చెవి చూస్తే విడిగా ఉంది. ఈ చెవి డొప్ప ఆకారంలో మనకు వైవిధ్యం అనేటువంటిది ఇక్కడ కనిపిస్తుంది. అదేవిధంగా ఇక్కడ కన్ను బొమ్మలు కానీ కంటి రంగు కానీ మీరు పరిశీలించండి. కొన్ని గ్రే కలర్లో, కొన్ని బ్రౌన్ కలర్లో, మరికొన్ని బ్లూ కలర్లో మనకు రంగులోనూ ఆకారంలోనూ ఈ కంటిలో వైవిధ్యాలు అనేటువంటి మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అదేవిధంగా ఇది పరిశీలించండి, ఇద్దరి కంటిలో రంగులో తేడా ఉంది. అదేవిధంగా వారి ముక్కు ఆకారాల్లో కూడా మనకు వైవిధ్యం అనేటువంటిది కనిపిస్తుంది. చిత్రాలు పరిశీలించారు కదా? అయితే ఇప్పుడు మీరు ఈ వీడియోను పరిశీలించండి. ఇక్కడ ఉన్న వేరే కుటుంబంలో కూడా ప్రతి ఒక్కరిలో వ్యక్తిగత భేదాలు కనిపిస్తున్నాయి. ఈ విధంగా కనిపించే భేదాలనే వైవిధ్యాలు అంటారు. ఇప్పుడు చూడండి, ఒకే రకమైన జాతిలో కూడా, అనగా మానవ జాతిలో కొన్ని వైవిధ్యాలు మనకు కనిపిస్తున్నాయి. ఇందులో ఇండియన్స్ శరీర నిర్మాణంలో ఒకే రకంగా ఉంటారు. అదేవిధంగా అందరూ జపానీస్ కూడా ఒకే రకంగా ఉంటారు. కానీ ఇండియా జపానీస్ వారిని మనం పరిశీలిస్తే వారిలో స్పష్టమైన వైవిధ్యాలు మనకు కనిపిస్తాయి. అదేవిధంగా బ్రిటిష్ ఆఫ్రికా వారిలో కూడా వైవిధ్యాలు మనకు కనిపిస్తాయి. ఇక్కడ చూడండి, వీరంతా భారత క్రికెట్ జట్టు సభ్యులు. వీరంతా ఇండియా టీంలోని సభ్యులు కాబట్టి వీరిలో కొన్ని పోలికలు ఉన్నప్పటికీ వీరిలో వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరిలో
స్పష్టమైన తేడాలు వారి వైఖరిలో కానివ్వండి, వారి ముఖ కవళికల్లో కానివ్వండి మనకు ఇక్కడ కనిపిస్తాయి. ఇప్పుడు ఈ చిత్రాన్ని చూడండి, కళ్ళలో ఉన్న వైవిధ్యాలు మనకు కనిపిస్తాయి. అంటే కనుపాపలో తేడాలు, అదేవిధంగా కంటి రంగులో తేడాలు మనకు కనిపిస్తాయి. కొన్ని కళ్ళు బ్రౌన్, మరికొన్ని కళ్ళు బ్లూ, గ్రీన్, గ్రే అనే రకాలుగా కనిపిస్తున్నాయి. ఇవన్నీ వైవిధ్యాలకు మించి ఉదాహరణలు. పిల్లలు, మనం ఇప్పుడు అనువంశికత వైవిధ్యాల గురించి తెలుసుకున్నాం కదా. అయితే ఇప్పుడు మీరు మీ కుటుంబ సభ్యులతో పోల్చుకొని చూడండి, మీలో మీ అమ్మ నాన్నల నుండి ఏ లక్షణాలు మీకు సంక్రమించాయి, ఏ లక్షణాల్లో మీరు మీ అమ్మ నాన్నల నుండి భేదిస్తున్నారో ఒక పట్టిక తయారు చేసి వాటిలో కనుబొమ్మలు, వేలిముద్రలు మరియు కంటి ఆకారము, చెవి, ముక్కు ఆకారము, ముఖ కవళికల్లో కిందాలతో ఒక పట్టికను తయారు చేసి మీ ఉపాధ్యాయునితో చర్చించండి. అదేవిధంగా మీ తరగతిలోని పిల్లలను తీసుకొని వారితో కూడా ఒక పట్టిక తయారు చేసి నీతో ఎవరు ఎక్కువ పోలికలు కలిగి ఉన్నారో, ఎవరు ఎక్కువ భేదాలు కలిగి ఉన్నారో తెలుసుకోండి. ఈ లక్షణాలు తెలుసుకున్న తర్వాత మీ తల్లిదండ్రుల లక్షణాలు మీతో ఎక్కువ పోలికలు ఉన్నాయా, మీ మిత్రులతో మీ పోలికలు ఎక్కువగా ఉన్నాయో తెలుసుకోండి. అయితే ఇప్పుడు వైవిధ్యాల వల్ల కలిగే ఉపయోగాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. జీవుల మధ్య గల వైవిధ్యాల వలన వాటిని మనము సులభంగా గుర్తించవచ్చు. వైవిధ్యాలు కొత్త జాతుల పుట్టుకకు, ఆవిర్భావానికి దారితీస్తాయి. జీవ పరిణామానికి వైవిధ్యాలు అనేటువంటివి ముడి పదార్థాలు. వీటి వలననే జీవ పరిణామం కొనసాగుతుంది. జీవులను వర్గీకరించేటప్పుడు శాస్త్రవేత్తలు జీవ వైవిధ్యాలను పరిగణనలోకి తీసుకుంటారు. వైవిధ్యాలు జీవుల మనుగడకు తోడ్పడతాయి. వైవిధ్యాల వల్ల ఉపయోగాలు తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఈ వైవిధ్యాలు జీవ పరిణామంలో ఏ విధంగా ఉపయోగపడతాయో తెలుసుకునే ముందు మనం జీవ పరిణామం అంటే ఏందో తెలుసుకుందాం. ఇప్పుడు ఈ జీవ పరిణామ క్రమాన్ని పరిశీలించండి. జీవ పరిణామం అనే పదం ఇంగ్లీష్లో ఎవల్యూషన్ అంటారు. ఎవల్యూషన్ అనే పదానికి మడత విప్పడం అని అర్థం, అంటే పెద్దదిగా చేయడం అని దాని అర్థం. జీవ పరిణామం అనగా కాలక్రమేణా సరళ సూక్ష్మ నిర్మాణం గల జీవులు సంక్లిష్ట స్థూల నిర్మాణం గల జీవులుగా మారడాన్ని జీవ పరిణామం అంటారు. అనగా ఇది నిరంతరం మార్పు చెందే ప్రక్రియ. అంటే వైవిధ్యాలు అనేటువంటివి లేకపోతే జీవ పరిణామం అనేటువంటిది లేదు, వైవిధ్యాల వల్లనే జీవ పరిణామం అనేటువంటిది జరుగుతుంది. ఇక్కడ ఈ కింది చిత్రంలో మానవుని యొక్క జీవ పరిణామాన్ని మీరు పరిశీలించండి. ఈ మానవ జీవ పరిణామంలో మానవుడు ఏప్స్ నుండి హోమోసిఫియన్, అంటే మానవుని యొక్క శాస్త్రీయ నామం హోమోసిఫియన్ వరకు అంచెలంచెలుగా పరిణామం చెందడం అనేటువంటిది జరిగింది. మనం ఇప్పుడు ఈ అనువంశికత వైవిధ్యాలకు కారణమైనటువంటి ఒక గొప్ప వ్యక్తి గురించి తెలుసుకుందాం. ఈ వైవిధ్యాలను, అనువంశికతను ప్రపంచానికి తెలియజేసిన ఒక గొప్ప శాస్త్రవేత్త గ్రిగర్ జోహన్ మెండల్. ఇతను జన్యుశాస్త్రంపై పరిశోధనలు చేసి అనేక ఆవిష్కరణలు గావించడం జరిగింది. ఇతని కంటే ముందు అనేక మంది శాస్త్రవేత్తలు జన్యుశాస్త్రంపై పరిశోధనలు చేసినప్పటికీ ఇతను చేసినటువంటి జన్యుశాస్త్ర ప్రయోగాలు, వాటి ఫలితాలు అద్భుతంగా ఉండడం వల్ల ఇతను జన్యుశాస్త్ర పితామహుడిగా పిలువబడుతున్నాడు. ఇతను 1822 జూలై 22న ఆస్ట్రియా దేశంలో, అంటే ఇప్పుడు ఉన్నటువంటి జెకోస్లేవియా దేశంలోని మొరారియా ప్రాంతానికి చెందిన హైన్ జైన్ డార్ఫ్ అనేటువంటి ఒక చిన్న గ్రామంలో సాధారణ వ్యవసాయదారుని కుటుంబంలో జన్మించినాడు. ఇతను అనతి కాలంలోనే, అనగా 1845లో ఒక చర్చికి మతాధికారిగా నియమించడం జరిగింది. తర్వాత 2 సంవత్సరాలకే ఇతను ఒక ప్రకృతి పాఠాలు బోధించే ఉపాధ్యాయునిగా బ్రూన్ నగరంలో నియమితులు కావడము, అతను ఆ పాఠశాలలోనే 1857లో ఇతను బొటాని మొక్కలపై పరిశోధనలు చేయడం జరిగింది. ఇతను పరిశోధనలకు ఎటువంటి యూనివర్సిటీని కానీ, ఎటువంటి పరిశోధనశాలను కానీ ఎన్నుకోకుండా నిర్విరామంగా 7 నుండి 8 సంవత్సరాలు ప్రయోగాలు చేసి ఆ ప్రయోగాలను తన మెండల్ సూత్రాలు అనే ఒక
గ్రంథాన్ని రాసి తన దగ్గర ఉంచుకోవడం అనేటువంటి జరిగింది. ఇతను దాదాపు 34 రకాల బఠానీ మొక్కలు, దాంట్లో 10,000 బఠానీ జాతులను పరిశీలించి అధ్యయనం చేయడం జరిగింది. ఈ విధంగా రాసినటువంటి గ్రంథాలను 1865 ఇంగ్లాండ్లో ఉన్నటువంటి రాయల్ సొసైటీకి ఇతను పంపించడం జరిగింది. అయితే ఇతని దురదృష్టము, అదే సమయంలో డార్విన్ అనేటువంటి సైంటిస్టు జాతుల ఉత్పత్తి అనే గ్రంథాన్ని రాసి అతను కూడా రాయల్ సొసైటీకి పంపడం జరుగుతుంది. అప్పుడు అందరు శాస్త్రవేత్తలు ఆ జాతుల ఉత్పత్తి గ్రంథంలో మానవ పరిణామము, జాతుల ఉత్పత్తి అనే అంశాలు ఉండడం వల్ల ఎవరు కూడా ఈ మెండల్ ప్రయోగాలను పట్టించుకోకుండా మా అందరూ కూడా డార్విన్ యొక్క ప్రయోగాలనే పట్టించుకోవడం వల్ల అది విస్తృత ప్రచారంలోకి రావడము, మెండల్ అనువంశిక సూత్రాలు మరుగున పడిపోవడం అనేటువంటి జరిగింది. తర్వాత ఇతను 1884 మరణించడము, తదనంతరము 1900 ఒక ముగ్గురు శాస్త్రవేత్తలు అనగా కార్ల్ కారెన్స్, యుగ్రో డివ్రీస్, షేర్ మార్క్లు మెండల్ పరిశోధనలు తిరిగి చేయడం వల్ల ఇతని యొక్క గొప్పతనం ఆనాడు ప్రపంచానికి తెలిసింది. ఇప్పుడు మెండల్ గురించి తెలుసుకున్నాం కదా, మెండల్ ఏ మొక్క పైన ప్రయోగాలు చేశాడు, ఏ లక్షణాలపైన ప్రయోగాలు చేసేదనేది తెలుసుకుందాం. మెండల్ బఠానీ మొక్క పైన అనేక పరిశోధనలు చేసినాడు. బఠానీ మొక్క యొక్క శాస్త్రీయ నామం పైసమ్ సెటైవం. ముఖ్యంగా మెండల్ బఠానీ మొక్కపై 7 పరస్పర వ్యతిరేక లక్షణాలపై పరిశోధనలు చేయడం జరిగింది. ఆ లక్షణం 1, కాండం ఎత్తు. కాండం ఎత్తుల పరస్పరం వ్యతిరేకం అంటే పొడవు, పొట్టి. పొడవు అనేటువంటిది బహిర్గతము, పొట్టి అనేటువంటిది అంతర్గతము. అదేవిధంగా పుష్పాలు ఉండే స్థానం గ్రీవస్థమా, అగ్రస్థమా. అదేవిధంగా కాయల రంగు ఆకుపచ్చ, పసుపుపచ్చ. కాయల ఆకారము ఉబ్బినవా, నొక్కులు పడినవా. అదేవిధంగా విత్తనం యొక్క రంగు బూడిద రంగు లేదా తెలుపు రంగు. విత్తనం యొక్క ఆకారము గుండ్రంగా ఉందా, ముడతలు పడి ఉందా. అదేవిధంగా బీజదళాల యొక్క రంగు పసుపచ్చ, ఆకుపచ్చ అనే ఈ 7 లక్షణాలను తీసుకొని ప్రయోగాలు చేయడం అనేటువంటిది జరిగింది. అతను చేసినటువంటి ప్రయోగాలను మనము దృశ్యరూపకంగా ఇక్కడ చూస్తున్నాం. ఇదే పైసమ్ సటైవం అనేటువంటి మొక్క. దీనిలో గ్రీవంలో ఉంటేనేమో పుష్పాలు గ్రీవస్థమని, పైభాగంలో ఉంటేనేమో అగ్రస్థమని పిలవడం అనేటువంటి జరుగుతుంది. ఇక్కడ విత్తనాలు గుండ్రంగా మరియు అదేవిధంగా ముడతలు పడినవి, ఎల్లో, గ్రీన్ అన్ని 7 లక్షణాలు మనకిక్కడ కనిపిస్తున్నాయి. పైసమ్ సెటైవం మొక్కను మీరు పరిశీలించండి. ఈ మొక్క ఇక్కడ 2 మొక్కలు మనకు కనిపిస్తున్నాయి. 1 శిఖరస్థ పుష్పాలను కలిగి ఉంది, 2 గ్రీవస్థ పుష్పాలను కలిగి ఉంది. ఇప్పుడు మెండల్ యొక్క విజయానికి గల కారణాలు, మెండలు బఠానీ మొక్కను ఎన్నుకొనుటకు గల కారణాలను మనము పరిశీలిద్దాం. మెండల్ బఠానీ మొక్కను ఎన్నుకొనుటకు గల కారణాలు. బఠానీ మొక్క సులువుగా అన్ని ఆవాసాలలో పెరుగుతుంది. 2, బఠానీ మొక్క స్పష్టమైన లక్షణాలను కలిగి ఉంటుంది. 3, బఠానీ మొక్క ఏకవార్షిక కావడం. బఠానీ మొక్క ద్విలింగ పుష్పాలను కలిగి ఉండడం. దీనిలో ఆత్మపరాగ సంపర్కం జరగడం. ఈ మొక్క సంకరణానికి అనువుగా ఉండటం. మెండల్ బఠానీ మొక్కను ఎన్నుకొనగల కారణాలను తెలుసుకున్నాం కదా, ఇప్పుడు మనం మెండల్ విజయానికి గల కారణాలను తెలుసుకుందాం. మెండల్ విజయానికి గల కారణాలు. బఠానీ మొక్క ప్రపంచంలో అనేక ప్రాంతాలలో సులువుగా పెరుగును. 2, బఠానీ మొక్కలు ఏకవార్షికాలు అంటే ఒకే సంవత్సరంలో జీవితకాలాన్ని పూర్తి చేసుకుంటాయి, కావున ఫలితాలు తొందరగా వస్తాయి. బఠానీ మొక్కలలో సాధారణంగా ఆత్మపరాగ సంపర్కం జరుగుతుంది. అవసరమైతే ఈ మొక్కలో కృత్రిమ పరాగ సంపర్కం కూడా జరపవచ్చు. ఫలితంగా వైవిధ్యాలు ఏర్పడి జీవ పరిణామం జరుగుతుంది. మెండల్కు గణిత శాస్త్రంలో, గణాంక శాస్త్రంలో, భౌతిక శాస్త్రంలో మరియు జీవశాస్త్రంలో ప్రావీణ్యత ఉన్నది కనుక ఫలితాలను అతను సులువుగా విశ్లేషించినారు. 5, బఠానీ మొక్క ద్వయస్థితిక మొక్క కావడం వల్ల అతను విజయానికి కారణమైంది. దీనిలో 2N = 14 క్రోమోజోములు ఉంటాయి.
ఇప్పుడు పునశ్చరణను మనం చూద్దాం. మన చుట్టూ ఉన్న ప్రకృతిలో కనిపించే జీవరాశుల్లో ముఖ్యంగా రెండు లక్షణాలు కనిపిస్తాయి. అవి ఒకటి సారూప్యత, రెండు వైవిధ్యాలు. చాలా దగ్గర సంబంధం గల జీవులలో కూడా వైవిధ్యాలు కనిపిస్తాయి. వైవిధ్యాలు ఒక తరం నుండి మరొక తరంకు అందించబడతాయి. మెండల్ బఠాని మొక్కను ఎన్నుకొని 7 ప్రత్యేక లక్షణాలపై అనువంశిక ప్రయోగాలు చేసినాడు. కొత్త లక్షణాలు పరిణామంలో తల్లిదండ్రుల నుండి పిల్లలకు వారసత్వంగా వస్తాయి. అనువంశికత వలన ఏర్పడిన పిల్ల జీవులలో కనిపించే వైవిధ్యాలు జీవ పరిణామం జరగడంలో ఉపయోగపడతాయి. ఈ పాఠ్యాంశంలోని కీలక పదాలను మనం ఇప్పుడు చూద్దాం. కీలక పదాలు: ఒకటి సారూప్యత, రెండవది వైవిధ్యాలు, మూడవది జీవ పరిణామం, నాలుగవది కొత్త లక్షణాలు, ఐదవది సంకరీకరణం. ఇప్పుడు మూల్యాంకనం చేద్దాం. అనువంశికత, వైవిధ్యాలు, జీవ పరిణామములను నిర్వచించండి. వైవిధ్యాల వలన ఉపయోగాలు ఏమిటి? వైవిధ్యాలు లేకుంటే జీవ పరిణామం జరగదు ఎందుకు? మెండల్ను జన్యుశాస్త్ర పితామహుడని ఎందుకు పిలుస్తారు? మెండల్ బఠానీ మొక్కను తన పరిశోధనకు ఎన్నుకొనుటకు గల కారణాలను తెలపండి. మెండల్ విజయానికి గల కారణాలను తెలపండి. ఇప్పుడు ప్రాజెక్ట్ పని చూద్దాం. మీ ఊరిలో ఉన్న ఏవేని 10 కుటుంబాలను తీసుకొని వారి తల్లిదండ్రులలో మరియు పిల్లలలో ఉన్న జ్ఞానేంద్రియాలలో గల సారూప్యత, వైవిధ్యాల పట్టిక తయారు చేసి మీ ఉపాధ్యాయునితో చర్చించండి. అనువంశికత, వైవిధ్యాల గురించి తెలుసుకున్నాం కదా. మరొక పాఠ్యాంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. డిజిటల్ వీడియో పాఠాలకు స్వాగతం. పిల్లలు, మనం ప్రతిరోజు అనేక పనులు చేస్తుంటాం కదా, అనేకమైన ఆటలు కూడా ఆడుతుంటాం. దీనిలో భాగంగానే పరిగెత్తడం, కూర్చోవడం, నిటారుగా నిలబడటం మరియు చేతులతో కొన్ని రకాల వస్తువులని పట్టుకోవడం చేస్తూ ఉంటాం. మరి మిగతా జంతువులకు కూడా ఇవన్నీ పనులు సాధ్యమవుతాయా? కావు. ఎందుకని? ఒకసారి ఆలోచించండి. మానవుడు మిగతా జీవుల నుండి ఎలా పరిణామక్రమం చెందాడు? సకశేరుకాలు ఎలా పరిణామక్రమం చెందాయి? ఈ భూమిపైన మొట్టమొదటి జీవులు ఎలా ఏర్పడ్డాయి? లాంటి అనేకమైన సందేహాలకు సమాధానాలు లభించాయి. ఆర్జిత గుణాల అనువంశికత అనే సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన లామార్క్ మొదలుకొని ప్రకృతి వర్ణము అనే సిద్ధాంతాన్ని ప్రతిపాదించి ఆరిజిన్ ఆఫ్ స్పీసీస్ అనే పుస్తకాన్ని రచించినటువంటి డార్విన్ ప్రతిపాదించిన ప్రకృతి వర్ణ సిద్ధాంతం వరకు అనేక మంది శాస్త్రవేత్తలు తమ తమ పరిశోధనలు ఈ మానవ పరిణామ క్రమం పైన కొనసాగించారు. దీనిలో భాగంగానే 10వ తరగతి జీవశాస్త్రంలోని అనువంశికత అనే పాఠంలోని జీవ పరిణామక్రమం నిదర్శనాలు అనే పాఠ్యాంశాన్ని ఒక వీడియో ద్వారా చూద్దాం. జీవ పరిణామం ఆధారాలు. ఈ చిత్రాలను గమనించండి. ఇక్కడ అనేకమైన చిత్రాలు మనకు కనిపిస్తున్నాయి. వివిధ రకాల జీవులు, వివిధ రకాల ఆకారాలు, వివిధ రకాల పనులు చేస్తూ మనకు కనిపిస్తున్నాయి. ఒకసారి మానవులతో ఈ జీవులకు ఏ ఏ సారూప్యం ఉందో పరిశీలించండి. మొట్టమొదటి ఏర్పడినటువంటి ఆది మానవులు. మానవ పరిణామ క్రమం మనకి చిత్రాల్లో చూస్తున్నాం. మానవ పరిణామ క్రమంలో భాగంగా వివిధ దశలు చూశాం. ఈ చిత్రాలు గమనించిన తర్వాత మనకు ఏమర్థమైంది? పరిణామ క్రమం కొంత అవగాహన అయి ఉంటుంది. మరి ఈ పరిణామక్రమం ఎలా జరిగిందో
తెలుసుకుందామా. మానవుడు ఎలా ఉద్భవించాడని భావిస్తున్నారు? బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం, తర్వాత ఏర్పడినటువంటి భూమి, అదేవిధంగా ఈ భూమి పైన మొట్టమొదట ఏర్పడినటువంటి బ్యాక్టీరియాలు, ఇవి ఏకకణ జీవులు మరియు ఇవి ప్రోకార్యోట్ అంటే కేంద్రక పూర్వ జీవులు. తర్వాత అనేకమైన బహుకణ జీవులు ఉద్భవించాయి. ఈ బహుకణ జీవుల తర్వాత అంటే ఆర్థ్రోపోడా జీవులు, తెలుసు మనకు కీళ్ళు గల కాళ్ళు గల జీవులని మనం చెప్పుకుంటాం. 475 మిలియన్ సంవత్సరాల క్రితమే మొక్కలు ఏర్పడ్డాయి. 385 మిలియన్ల క్రితమే అడవులు, 230 మిలియన్ సంవత్సరాల క్రితమే డైనోసార్లు మరియు 220 మిలియన్ సంవత్సరాల క్రితమే మమ్మేల్స్ క్షీరదాలు ఏర్పడ్డాయి. హోమోసెపియన్స్ మానవుని శాస్త్రీయనామం 200 లక్షల సంవత్సరాల క్రితమే ఏర్పడినట్టుగా శాస్త్రవేత్తలు చెప్తా ఉన్నారు. క్రిటేషియస్ కాలంలో జరిగిన మాస్ ఎక్స్టెన్షన్ నందు వృక్ష జంతు సంపద ఫ్లోరా మరియు ఫానా అని చెప్పుకుంటాం మనం, ఇది మొత్తంగా నష్టపోయింది. దీనిలో డైనోసార్లు కూడా ఉన్నాయి. తర్వాత కాలంలో మిగిలినటువంటి చిన్న చిన్న జీవులైన రోడెంట్ లాంటి జీవులు, అనుకూల రేడియేషన్, దీన్ని మనం అడాప్టివ్ రేడియేషన్ కూడా చెప్తాం, అనుకూల రేడియేషన్ కారణంగా వివిధ క్షీరదాలుగా వివిధ జీవజాతులుగా ఏర్పడ్డాయి. దీనిలో భాగంగానే ప్రోటో ప్రైమేట్స్ మరియు ప్రైమేట్స్. మనకున్న శిలాజ నిదర్శనాల ఆధారంగా ప్రైమేట్స్ పట్టుకోవడానికి వీలున్న పూర్వాంగాలు కలిగి ఉన్నాయి. కానీ జాగ్రత్తగా పరిశీలిస్తే తలకు పక్క భాగాన కళ్ళు ఉండటం వల్ల స్టీరియోస్కోపిక్ విజన్ మాత్రం లేదు. ఇయోసీన్ శకంలో 55 నుండి 34 మిలియన్ సంవత్సరాల మధ్యకాలంలో ఏర్పడినటువంటి కోతుల లాంటి జీవులు కనిపించాయి. శిరస్సు ముందు భాగంలో కళ్ళు ఉండటం, ఈ కాలంలోనే మెదడు స్పైనల్ కార్డును కలిపి ఉంచే ఫొరామెన్ మ్యాగ్నంలో జరిగిన మార్పుల కారణంగా నిటారుగా నిలబడేటువంటి ఒక సామర్థ్యం జీవులకు ఏర్పడింది. 34 నుండి 23 మిలియన్ సంవత్సరాల క్రితం ఉన్నటువంటి అలిగోసీన్ శకంలో ఎజిప్టోపెథికస్ లాంటి జీవులు ఈ భూమి మీద ఏర్పడ్డాయి. ఈ కాలంలోనే భూమి చల్లబడటం, తర్వాత జరిగిన పరిణామాల్లో వివిధ రకాల జీవజాతులు ఏర్పడటం జరిగింది. 4.4 మిలియన్ సంవత్సరాల క్రితమే ఆస్ట్రలోపిథికస్ అంటే మొదటగా ఏర్పడినటువంటి ఆదిమానవుడు మనం ఇక్కడ చూస్తున్నాం. శిలాజ నిదర్శనాలను బట్టి మనం ఇది చెప్పవచ్చు, ఆస్ట్రలోపిథికస్లో లూసీ వంటి శిలాజ నిదర్శనాలు మనకి ఇక్కడ ఆధారం. హోమోజెనస్ 2.8 మిలియన్ సంవత్సరాల క్రితమే హోమోజెనస్ ఏర్పడి నిటారుగా నిలబడి నడిచేవారని చెప్పే శిలాజ నిదర్శనాలు మనకు లభ్యమవుతూ ఉన్నాయి. 3.3 మిలియన్ సంవత్సరం క్రితం వాడినటువంటి రాతి పనిముట్లు, అదేవిధంగా 8 లక్షల సంవత్సరాల క్రితమే నిప్పును కనిపెట్టారని చెప్పేటువంటి నిదర్శనాలు మనకున్నాయి. కానీ నిర్దిష్టమైన తేదీలు ఇప్పటికీ వివాదాస్పదమే, ఎందుకంటే అనేకమైన శాస్త్రవేత్తల పరిశోధన జరుగుతుంది. హోమో ఎర్గాస్టర్ జాతి మొదటగా ఆఫ్రికాలో ఏర్పడ్డప్పటికీ ఆసియా, టర్కీ, చైనా తదితర ప్రాంతాలకు విస్తరించారు. ఇక్కడ వివిధ అనుకూల వాతావరణ పరిస్థితుల కారణంగా హోమో ఎర్గాస్టర్ జాతి నుంచి 30,000 సంవత్సరాల క్రితమే హోమో ఎరెక్టస్ అనే మానవ జాతి ఏర్పడింది. ఈ యొక్క జీవులు ప్రస్తుత హోమోసెపియన్స్ అనే జాతి కన్నా బలిష్ఠులు. 30,000 సంవత్సరాల క్రితమే హోమో ఎరెక్టస్ జాతి ఏర్పడ్డప్పటికీ 3,000 సంవత్సరాల క్రితమే అంతరించి ఉండవచ్చని భావిస్తున్నారు. అదేవిధంగా వివిధ మానవ ప్రజాతులు మొత్తం కూడా మనకొక జన్యుశాస్త్ర శిలాజ నిదర్శనాలు వీటిని రుజువుపరుస్తూ ఉన్నాయి. అంటే ఆది మానవుడు మొదలుకొని ప్రస్తుతం ఉన్నటువంటి హోమోసెపియన్స్ అనే జాతి వరకు వివిధ మార్గాల్లో మానవ పరిణామ క్రమం జరిగిందని మనకు నిదర్శనాలు రుజువు చేస్తున్నాయి. ఇక్కడ చూడండి, 3,000 మిలియన్ సంవత్సరాల క్రితమే
ఆస్ట్రలోపిథికస్, దాని నుంచి హోమో హ్యాబిలస్, తర్వాత హోమో ఎరెక్టస్, తర్వాత నియాండర్తల్, దాని నుంచి ప్రస్తుత మానవుడైనటువంటి హోమో సెపియన్స్ అనే జాతి ఉద్భవించినట్టుగా మనకు నిదర్శనాలు చెప్తూ ఉన్నాయి. నియాండర్తల్ 30,000 సంవత్సరాల క్రితమే ఉద్భవించి ఉన్నారు. హోమో ఫ్లోరోసియన్స్ 12,000 సంవత్సరాల క్రితమే ఉద్భవించారు. హోమోసెపియన్స్ 1,00,000 సంవత్సరాల క్రితం నుంచి ఈ జాతి మనుగడలో ఉంది. అప్పటి నుండి అనేక విధాలుగా మానవ భాష, సంస్కృతి విరాజిల్లుతూ ఉన్నాయి. ఇక్కడ హోమోసెపియన్స్ భాష, సంస్కృతి, నాగరికత పెరగడంలో కీలక పాత్ర వహిస్తూ ఉన్నారని మనకున్నటువంటి నిదర్శనాలు చెప్తూ ఉన్నాయి. ఈ విధంగా పరిణామక్రమం జరిగింది అనడానికి ఏమేం ఆధారాలు ఉండవచ్చు ఆలోచించండి. ఈ పరిణామక్రమం జరిగింది అనడానికి గల ఆధారాలను మనం పరిశీలిద్దాం. జన్యుశాస్త్ర నిదర్శనాలు మరియు శిలాజ నిదర్శనాలు, వీటిని మనం ఫాజిల్ రికార్డ్స్గా కూడా చెప్తాం. మరియు పిండోత్పత్తి శాస్త్ర నిదర్శనాలు, అంటే వివిధ జీవుల యొక్క పిండాభివృద్ధి దశలను మనం జాగ్రత్తగా పరిశీలిస్తే ఈ విషయం మనకు అర్థమవుతుంది. వీటిని మనం పిండోత్పత్తి శాస్త్ర నిదర్శనాలుగా చెప్పుకుంటాం. ఒక్కొక్కటి వివరంగా పరిశీలిద్దాం. నిర్మాణ స్వామ్య అవయవాలు, వీటిని ఇంగ్లీష్లో హోమోలాగస్ ఆర్గాన్స్గా చెప్తాం. వీటిని పరిశీలించండి. పరిశీలిస్తున్నారా? తిమింగలం, వాజాలు, పశువులు, గుర్రపు యొక్క డెక్క, మానవ చేతి వేళ్ళు. మానవుడు తన చేయి పట్టుకోవడానికి ఉపయోగపడుతుంది మనకు తెలుసు. చిరుతపులిలో పూర్వాంగాలు వేగంగా పరిగెత్తడానికి ఉపయోగపడతాయి. తిమింగలంలో వాజాలు ఈదడానికి పనికి వస్తాయి. కానీ గబ్బిలం యొక్క రెక్క ఎగరడానికి ఉపయోగపడుతుంది. కానీ జాగ్రత్తగా పరిశీలిస్తే ఇక్కడ చూడండి, మనిషి, కుక్క, పక్షి మరియు తిమింగలం, వీటి యొక్క పూర్వాంగాలు మొత్తము కూడా ఒకే రకమైన అంతర్నిర్మాణాన్ని కలిగి ఉంటాయి. చాలా ఆశ్చర్యంగా ఉంది కదూ. మనిషి, పిల్లి, తిమింగలం, గబ్బిలం వీటిలో వేర్వేరు రూపము కలిగి ఉన్నప్పటికీ వాటికి అంతర్నిర్మాణాలు మొత్తము కూడా ఒకటే. అంటే వీటి ముందరి చలనాంగాల అంతర్నిర్మాణం ఎముకలు ఒకేలా ఉంటాయి. అంటే సకశేరుకాలు ఒకే పూర్వీకుల నుండి పరిణామం చెంది ఉంటాయనే వాదనకు ఇవి బలం చేకూరుస్తున్నాయి. దీనినే అపసారి పరిణామక్రమం అని అంటారు. దీన్ని డైవర్జెంట్ ఎవల్యూషన్గా చెప్తాం. మరి క్రియా స్వామ్య అవయవాలు, క్రియ అంటే పని, అంటే ఒకే రకమైనటువంటి పని చేసేటువంటి అవయవాలు, వీటిని అనలాగస్ ఆర్గాన్స్ అంటాం. గబ్బిలం, పక్షి, సీతాకోక చిలుకలలో రెక్కలు ఎగరడానికి ఉపయోగపడతాయి. అన్ని రెక్కలే మనకు తెలుసు, అన్ని ఎగరడానికి ఉపయోగపడతాయి. కానీ వాటి నిర్మాణాన్ని పరిశీలించినప్పుడు అనలాగస్ అంటాం. వాటి నిర్మాణం పరిశీలించినప్పుడు అవి ఒకే రకమైన అంతర్నిర్మాణాన్ని కలిగి ఉండవు. ఇది దేన్ని సూచిస్తుంది? క్రియా స్వామ్య అవయవాలను సూచిస్తుంది. క్రియా స్వామ్య అవయవాలు పేరులోనే అర్థం గోచరిస్తుంది కదూ. క్రియ అంటే పని, అంటే ఒకే రకమైనటువంటి పని చేసేటువంటి అవయవాలు. దీనినే అభిసారి పరిణామక్రమం అంటాం, ఇంగ్లీష్లో కన్వర్జెంట్ ఎవల్యూషన్గా చెప్తాం. నెక్స్ట్ మనకు వచ్చేటువంటివి పిండోత్పత్తి శాస్త్ర నిదర్శనాలు. వివిధ జీవుల యొక్క పిండాభివృద్ధి దశలను కనుక మనం పరిశీలిస్తే ఈ యొక్క నిదర్శనాలు స్పష్టంగా మనకు అర్థమవుతాయి. తాబేలు, కోడి యొక్క పిండాలను మనం జాగ్రత్తగా పరిశీలిస్తే వాటిలో కూడా మనకు కొన్ని స్వామ్యాలు కనిపిస్తున్నాయి. ఇక్కడ చూడండి, చేప, సాలమాండర్, తాబేలు, కోడి, పంది, ఆవు, కుందేలు మరియు మనిషి యొక్క పిండాలను ఇక్కడ పరిశీలిద్దాం. జాగ్రత్తగా పరిశీలిస్తే చేప, సాలమాండర్ పిండాలు రెండింటిని జాగ్రత్తగా పరిశీలించండి. ఈ రెండింటిలో ప్రారంభ దశలో
మరియు తాబేలు కోడి యొక్క ఈ రెండింటి యొక్క పిండాలని ఇక్కడ చూడండి. అదేవిధంగా కోడి నుండి మనిషి వరకు ఉన్నటువంటి పిండాలని ఒక్కసారి పరిశీలించండి. దీన్ని బట్టి మనకు ఏం తెలుస్తుంది? ప్రతి జీవి యొక్క పిండాభివృద్ధిలో చేప నుండి మనిషి వరకు మొప్ప చీలికలు కనిపిస్తూ ఉన్నాయి. అంటే సకశేరుకాలు ఒకే పూర్వీకుల నుంచి పరిణామ క్రమంలో ఉద్భవించారు అనే భావనకు మనకు ఇది బలం చేకూరుస్తుంది. కప్ప పిండాభివృద్ధి దిశలో తోక కప్పలు కనిపిస్తాయి. వీటిని మనం టాడ్పోల్ డింబకాలుగా చెప్తాం. కాలక్రమేణా కప్పలు ప్రౌఢ దశకు చేరుకున్నప్పుడు తోక కాలక్రమేణా క్షీణించిపోతుంది, నశించిపోతుంది. శిలాజ నిదర్శనాలు. పిల్లలు ఒక్కసారి ఆలోచించండి, శిలాజాలు అంటే ఏమిటి? ఒకప్పుడు ఈ భూమిపైన అనేక రకాల జీవజాతులు ఉండేటువంటివి. మనం డైనోసార్ల గురించి చెప్పుకుంటాం. అవి ఇప్పుడు భూమిపైన ఉన్నాయా? లేవు, విలుప్తం అయిపోయాయి. ఎందుకని? భూమి మీద ఉన్నటువంటి వివిధ రకాల ఉష్ణోగ్రతల కారణంగా, రకరకాల పరిణామాల కారణంగా అవి విలుప్తం అయిపోయాయి. కానీ అవి గతంలో జీవించి ఉన్నాయి అని మనకు ఎలా తెలుస్తుంది? గతంలో భూమిపైన జీవించి ఉన్నటువంటి మొక్కలు జంతువుల యొక్క అవశేషాలు, ముద్రలు, ట్రేసెస్ లేదా జాడలు అంటాం. వీటినే మనం శిలాజాలుగా చెప్పుకుంటాం. వీటి ఆధారంగానే ఈ భూమిపైన గతంలో ఉన్నటువంటి జీవుల గురించి, పరిణామ క్రమం గురించి అంచనా వేయడాన్ని మనం శిలాజ నిదర్శనాలుగా ఇక్కడ తీసుకుంటాం. ఈ విధంగా శిలాజాల గురించి చదివేటువంటి శాస్త్రాన్ని పేలియంటాలజీ అంటాం. ఈ శాస్త్రంలో పరిశోధన చేసేటువంటి శాస్త్రవేత్తలను పేలియంటాలజిస్టులుగా మనం చెప్పుకుంటాం. శిలాజ నిదర్శనాలు. వివిధ శిలాజాలు నేల యొక్క వివిధ పొరల్లో లభిస్తాయి. గ్యాస్ట్రోపాడ్, ట్రైలోబైట్, క్రైనాయిడ్, కోరల్, ఫెర్న్ మరియు అమ్మోనైట్. ఇక్కడ జాగ్రత్తగా మనం పరిశీలిస్తే నేల యొక్క వివిధ పొరల్లో ఇవి లభ్యమవుతాయి. నేల యొక్క వివిధ పొరలను కలిపి మృత్తిక పార్శ్వరేఖ అంటారని మనకు తెలుసు. హ్యూమస్, ఉపరితల మృత్తిక, ఉపమృత్తిక, శైథిల్యం చెందినటువంటి పేరెంట్ మెటీరియల్ మరియు మాతృశిలలు ఉండేటువంటి ఈ యొక్క నేల లోపల ఈ రకమైనటువంటి శిలాజాలు లభ్యం అవడానికి అవకాశం ఉంది. మనం జాగ్రత్తగా ఇక్కడ పరిశీలిస్తే వివిధ శిలాజాలను వెలికి తీసినటువంటి నేలలను మనం ఇక్కడ చూడవచ్చు. శిలాజాల వయస్సును లెక్కించడానికి కార్బన్ డేటింగ్ పద్ధతిని వాడతారు. దీనికి గాను రేడియోధార్మిక పదార్థాల యొక్క అర్ధజీవిత కాలాన్ని లెక్కించడం ద్వారా శిలాజాల వయస్సును చెప్పవచ్చు. మనం ఇక్కడ జాగ్రత్తగా పరిశీలిస్తే కార్బన్ 14 5700 సంవత్సరాలు ఇది క్షీణిస్తే కార్బన్ 12గా మారుతుంది. యురేనియం 235 ఇది 704 మిలియన్ సంవత్సరాలు కనుక క్షీణిస్తే అది లెడ్ 207గా మారుతుంది. పొటాషియం 40 ఇది 1.3 బిలియన్ సంవత్సరాలు కనుక క్షీణిస్తే అది కాల్షియం 40గా మారుతుంది. సాధారణంగా మనం ఆర్గాన్ 40గా కూడా చెప్తాం. యురేనియం, థోరియం, రుబీడియం ఈ రకంగా అనేకమైనటువంటి కార్బన్ ఐసోటోపులు వాటి యొక్క అర్ధజీవిత కాలాన్ని బట్టి శిలాజాల యొక్క వయస్సును మనం లెక్కించడానికి అవకాశం ఉంది. మీకు తెలుసా, ఆర్కియాప్టరిక్స్ అనే సంధాన సేతువు దేనిని పోలి ఉంటుంది? పక్షులనా, సరీసృపాలనా, లేదా రెండింటినా? రెండు విభిన్న సమూహాలకు చెందిన లక్షణాలను కలిగి ఉండే జీవులను సంధాన సేతువులు అంటారు. కనెక్టింగ్ లింక్గా మనం చెప్పుకుంటాం. ఆర్కియాప్టరిక్స్ యొక్క శిలాజం పక్షులు, సరీసృపాల నుండి పరిణామ క్రమంలో ఉద్భవించాయని తెలియజేస్తుంది. అందువల్ల దీన్ని పక్షులకు, సరీసృపాలకు మధ్య సంధానంగా భావిస్తారు. సాధారణంగా మనం ఇక్కడ చూస్తున్నాం ఆర్కియాప్టరిక్స్ శిలాజం. ప్రకృతి వర్ణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన డార్విన్ 1859లో ఆరిజిన్ ఆఫ్ స్పీసీస్
పుస్తకము వెలువరించిన 2 సంవత్సరాలకే అంటే 1861లోనే జర్మనీ సమీపంలోని ల్యాంగెనాథీమ్ అనే ప్రదేశంలో ఈ ఆర్కియాప్టిక్స్ యొక్క శిలాజాన్ని కనుగొన్నారు. అనేకమైనటువంటి భాగాలుగా విడి ఉన్నటువంటి ఈ శిలాజాల్ని ఒక క్రమ పద్ధతిలో పేర్చడం ద్వారా శాస్త్రవేత్తలు ఒక విజయాన్ని సాధించారు. ఏమిటది? రెక్కలు గల డైనోసార్ల నుండే అంటే సరీసృపాల నుండే ఇప్పటి పక్షులు ఉద్భవించాయి అనడానికి ఒక బలమైన ఆధారం ఈ ఆర్కియాప్టరిక్స్ శిలాజం. అందుకని దీన్ని అత్యంత విలువైన శిలాజంగా మనం చెప్పుకుంటూ ఉంటాం. అంటే జీవుల పరిణామ క్రమాన్ని విశదీకరించే ఒక ప్రత్యేకమైన శిలాజంగా కూడా ఆర్కియాప్టరిక్స్ శిలాజానికి ఒక గుర్తింపు ఉంది. ఇక్కడ మనం ఆర్కియాప్టరిక్స్ యొక్క శిలాజాన్ని మనం చూస్తూ ఉన్నాం. అవశేష అవయవాలు సాధారణంగా మానవులలో కానీ వివిధ జీవులలో కానీ నిరుపయోగంగా ఉండేటువంటి అవయవాలు క్షీణిస్తూ ఉంటాయి. అది మనకు కూడా తెలుసు. ఉపయుక్త నిరుపయుక్త సిద్ధాంతము అని డార్విన్ ఎప్పుడో ప్రతిపాదించాడు. ఈ రకంగా నిరుపయోగంగా ఉన్నటువంటి అవయవాలు క్షీణించకుండా కొన్ని అలాగే మిగిలిపోయి ఉండటాన్ని మనం అవశేష అవయవంగా చెప్తాం. ఉదాహరణకు మనం సరీసృపాలు పాముల్లో పరిశీలిస్తే గతంలో పాములకు కాళ్ళు ఉండేటువంటివి, కానీ వాటికి శత్రువుల బారి నుంచి తప్పించుకునే క్రమంలో అవి పుట్టలకు పోయే క్రమం లోపల ఆ కాళ్ళు అడ్డం రావటం వల్ల క్రమేపీ అవి క్షీణిస్తూ పొలుసులుగా మారిపోయినాయి. మనం ఆ పరిణామ క్రమాన్ని ఇంతకుముందు చూసాం. అదేవిధంగా ఇక్కడ మానవునిలో కూడా అనేకమైనటువంటి అవశేష అవయవాలు ఉన్నాయి. అవేంటో ఒకసారి చూద్దామా? ఇక్కడ చూడండి, చెవి తమ్మే మిగతా జీవులకు ఉంది. చెవి తమ్మే ఒక అవశేష అవయవం. ఒక 10 నుంచి 20% జనాభాలో మాత్రమే మనకి ఇది ప్రత్యేకంగా అతిపెద్దగా కొన్ని వివిధ రూపాకృతుల్లో కనిపిస్తుంది. పాదం అడుగున లేదా ఛాతిపై కనిపించే 3వ నిపిల్ చనుమొనలుగా మనం చెప్తాం. ఇవి కొద్ది మందిలో మాత్రమే కనిపించేటువంటి ఒక అవశేష అవయవం. కొద్దిమందిలో ఒక స్కార్ మచ్చలాగా కూడా ఇది కనిపించడానికి అవకాశం ఉంది. తోక కూడా ఒక అవశేష అవయవం. మానవ యొక్క అంతర్నిర్మాణంలో కూడా ఈ తోకకు సంబంధించినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తులు మనకి ఇక్కడ పిండాభివృద్ధి శాస్త్ర నిదర్శనాల్లో మనం చూడవచ్చు. కొన్ని జీవులలో పెరిగినటువంటి ఈ యొక్క తోకను శస్త్రచికిత్స ద్వారా నిర్మూలించడం మనం ఇక్కడ చూస్తున్నాం. మానవునిలో ఉండుకం ఒక ప్రత్యేకమైన అవశేష అవయవం. వాస్తవంగా కుందేలు లాంటి సకశేరుక జీవులలో మరియు శాకాహార జీవులలో ఇది బాగా పనిచేస్తుంది. సెల్యులోజ్ పదార్థాలని కూడా ఈ భాగం జీర్ణం చేయడంలో ఉండుకం ప్రధానమైన పాత్ర వహిస్తుంది. కానీ మనకు తెలుసు, మానవ జీర్ణ వ్యవస్థలో సెల్యులోజ్ జీర్ణము కాదు. కాబట్టి మానవునిలో ఉండుకం మనం అపెండిక్స్ అంటాం. ఇది ఒక అవశేష అవయవం. మనకు కూడా తెలుసు, 24 గంటల కడుపులో పని సాధారణంగా మనం వ్యవహారిక భాషలో చెప్పుకుంటూ ఉంటాం. అది పగిలి దానిలో ఉన్నటువంటి విష పదార్థాలు రక్తంలో కలవకుండా ఉండడానికి గాను వెంటనే ఆపరేట్ చేసి తొలగిస్తారు. మనం దాన్ని అపెండిసైటిస్ ఆపరేషన్గా చెప్పుకుంటాం. అలాంటి ఉండుకం మానవునిలో ఒక అవశేష అవయవం. ముఖ్యాంశాలు: నిర్మాణ స్వామ్య అవయవాలు అంటే అంతర్నిర్మాణ పరంగా ఒకే రకంగా ఉన్నటువంటి అవయవాలు వేర్వేరు పనులు చేయడాన్ని మనం నిర్మాణ స్వామ్య అవయవాలుగా చెప్తాం. శిలాజ నిదర్శనాలు: గతంలో ఈ భూమిపైన జీవించి ఉన్నటువంటి మొక్కలు జంతువుల యొక్క అవశేషాలు, ముద్రలు, జాడలు లేదా ట్రేసెస్ని మనం శిలాజాలుగా చెప్తాం. మరియు మానవుడు ఒక అవశేషాల మ్యూజియంగా చెప్తాం. మానవులు ఉండేటువంటి ఉండుకము, చెవి తమ్మే మరియు చర్మం పైన ఉండేటువంటి కేశాలు, మగవారిలో ఉండేటువంటి క్షీరగ్రంథులు, కొద్దిమందిలో ప్రత్యేకంగా కనిపించేటువంటి 3వ నిపిల్, ఇవన్నీ కూడా అవశేష అవయవాలే. మూల్యాంకనం: మానవ పరిణామ క్రమం
జరిగింది అనడానికి గల నిదర్శనాలు ఏవి? మానవ పిండాభివృద్ధి దశలో ఏ ఏ నిదర్శనాలు కనిపిస్తాయి? శిలాజాలలో మనకు లభించిన వాటిలో అత్యంత విలువైన శిలాజము ఏదిగా మనం భావిస్తున్నాము? ఆర్కియాప్టరిక్స్ అనే జీవిని ఏ ఏ జీవుల మధ్య సంధాన సేతువుగా మనం చెప్పుకుంటాం? పిల్లలు, ఇంతవరకు మనం 10వ తరగతి జీవశాస్త్రంలోని అనువంశికత అనే పాఠంలోని పరిణామక్రమం నిదర్శనాలు అనే వీడియోని చూసాం. దీనిలో భాగంగా నిర్మాణస్వామ్య అవయవాలు, క్రియాస్వామ్య అవయవాలు, మానవ పరిణామక్రమం, వివిధ రకాల మానవులు వివిధ రకాలుగా ఏ రకంగా పరిణామక్రమం చెందారు, ఇవన్నీ కూడా మనం పరిశీలించాం. అదేవిధంగా ప్రత్యేకంగా మానవుల్లో కానీ ఇతర జీవుల్లో కానీ ఏ ఏ అవశేష అవయవాలు ఉన్నాయో కూడా చూసాం. అదే రకంగా వివిధ పిండాభివృద్ధి నిదర్శనాలు, వివిధ శిలాజ నిదర్శనాల ఆధారంగా మానవ పరిణామ క్రమాన్ని అంచనా వేసే ఒక ప్రత్యేకమైన ప్రక్రియ, శాస్త్రవేత్తల యొక్క పరిశోధనలు కూడా మనం చూసాం. దీన్ని బట్టి ఇంత వృద్ధి చెందినటువంటి, అంటే ఇంత పరిణామక్రమం చెందినటువంటి మానవునిగా ఉన్నందుకు మనం గర్వపడుతూ, మన మేధస్సుని సమాజానికి ఉపయోగపడే విధంగా మలుచుకోవాలని, మరి పిల్లలు మీరు కూడా బాగా చదివి ఈ సమాజానికి ఉపయోగపడాలని ఆశిస్తూ మరొక పాఠ్యాంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.